నెమలికలతో చేసిన మట్టి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి కొన్ని వేల మంది ప్రజలు అదేవిధంగా యువకులందరూ ఇక్కడ వచ్చి ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక 15 సంవత్సరాల ముందు మట్టి వినాయకుడిని తయారు చేయాలని చెప్పి ఒక ఆలోచన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ గారు నేర్పుతున్న అప్పుడు స్టార్ట్ అయింది. ఈరోజు ప్రతి సంవత్సరం వినూత్నంగా ఒక్కొక్కటైపు వినాయకుడిని ఈరోజు నెమలికలు సుమారు 7,000 నెమలికలతో మట్టి వినాయకుని తయారు చేయడం జరిగింది. తప్పకుండా మన సాంప్రదాయాన్ని కొనసాగించేలాగా మన హిందూ ధర్మాన్ని కొనసాగించేలాగా మొట్టమొదటి పండుగ వినాయక చవితిని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునేలాగా మేము కూడా ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తున్నాం.